తెలుగు బిగ్ బాస్ తాజా సీజన్ విజేత పల్లవి ప్రశాంత్ పై కేసు నమోదైంది. ప్రశాంత్ అభిమానులకు, రన్నరప్ అమర్దీప్ అభిమానులకు మధ్య జరిగిన గొడవను హైదరాబాద్ పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ప్రశాంత్పై, అతని అభిమానులపై పలు కేసులు నమోదు చేశారు. ఓ టీవీ షో కారణంగా శాంతి భద్రతలకు భంగం కలిగిందంటే విషయం చాలా దూరం వెళ్లిందని, అందుకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షిస్తామని చెబుతున్నారు. బిగ్ బాస్ సీజన్ ఫైనల్ రోజు అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద పల్లవి ప్రశాంత్ అమర్దీప్ అభిమానులు రచ్చ చేశారు. రన్నరప్ అమర్దీప్ కారుపై అభిమానులు దాడి చేశారు. ఇరువురి అభిమానుల మధ్య ఘర్షణ జరిగింది. రెచ్చిపోయిన అభిమానులు ప్రభుత్వ ప్రైవేటు వాహనాలు ధ్వంసం చేశారు. 6 బస్సులు, 1 పోలీస్ వాహనం, 2 ప్రైవేట్ వాహనాలను అభిమానులు ధ్వంసం చేశారు. అల్లరిమూకల దాడులతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. అర్ధరాత్రి అన్నపూర్ణ స్టూడియో వద్ద ఉద్రిక్తత నెలకొంది. అక్కడి పరిస్థితులను అదుపులోకి తెచ్చుకునేందుకు పోలీసులు తీవ్రంగా కష్టపడ్డారు. విజేత పల్లవి ప్రశాంత్ పై జూబ్లీహిల్స్ పోలీసులు సుమోటో కింద కేసు నమోదు చేశారు. ఐపీసీ 147, 148, 290, 353, 427 రెడ్ విత్ 149 సెక్షన్ల కింద అభియోగాలు మోపారు. పలువురు అభిమానులపైన కేసులు పెట్టారు. బిగ్ బాస్ షోల సందర్భంగా గతంలోనూ గొడవలు జరిగాయి. అయితే ప్రభుత్వ ప్రైవేటు వాహనాలు ధ్వంసం కాలేదు. బిగ్ బాస్ పేరుతో అరాచకాలకు పాల్పడితే సహించేది లేదని పోలీసులు ఈ కఠిన చర్యలకు సిద్ధమయ్యారు.